हेलो फ्रेंड्स, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి సంబంధించిన టీజీ అకాడమీ యాప్ని ఆల్రెడీ లాంచ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా జనరల్ స్టడీస్ కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్కి తీసుకొని వస్తారు అని చెప్పి ఆల్రెడీ మీకైతే చెప్పడం జరిగింది. సో అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసుకుంటే అందులో జనరల్ స్టడీస్ కోర్స్ అనేది మీకు సబ్జెక్ట్స్ చూసుకుంటే హిస్టరీ, పాలిటీ, జియాగ్రఫీ, ఎకానమీ, అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ సిలబస్, ఓకేనా, డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటాము మన ఛానల్లో. సో ఈ మొత్తం సిలబస్ మీకు కేవలం 999 అంటే 999కే తీసుకురావడం అయితే జరిగింది. ఒక సంవత్సరం పాటు మీరు ఎన్నిసార్లైనా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 200 క్లాసెస్ అనేది అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. డిసెంబర్ ఎండింగ్కి టోటల్ సిలబస్ని కవర్ అయితే అయిపోతుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీ నంబర్తో ఓటీపీతో లాగిన్ అయ్యి స్టోర్లో జనరల్ స్టడీస్ కోర్స్ అయితే ఉంటుంది. కావాల్సిన వాళ్ళు పర్చేజ్ అనేది చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. నిన్న కరెంట్ అఫైర్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే టాప్లో ఐకార్డ్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి. ఓకే, అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ అయితే చేయండి. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆంధ్రప్రదేశ్లో రైతులకు రెండవ విడత కింద ఎంత మొత్తాన్ని చెల్లించారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే 28 అక్టోబర్. 28 అక్టోబర్న ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ దినోత్సవాన్ని అయితే ముఖ్యంగా అయితే జరుపుకుంటాము. ఇక్కడ యానిమేషన్ వెనక ఉన్న కళాకారులు, అలాగే శాస్త్రవేత్తలు, అలాగే టెక్నికల్ టీం అయితే ఉంటారు కదా ఈ యానిమేషన్ నడిపిస్తూ, వాళ్ళను గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ యానిమేషన్ డే యొక్క సందర్భము. సో దీన్ని ప్రపంచవ్యాప్తంగా 28 అక్టోబర్న జరుపుకుంటాము. ఇది 19వ అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బొలీవియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే లూయిస్ ఆర్స్ ఇక్కడ బొలీవియా అధ్యక్షుడిగా విజయం అయితే సాధించడం అయితే జరిగింది. విజయం సాధించి ఆయన బొలీవియా అధ్యక్షుడిగా అయితే ఇక్కడ ఎన్నికవడం అయితే జరిగింది. ఆయనకు మొత్తం ఓట్లలో 55.1% సాధించడం జరిగింది. దీంతో ఇక్కడ లూయిస్ ఆర్స్ చూసుకుంటే 8 నవంబర్న 2020న తన కార్యాలయంలో ఈ బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. సో అధ్యక్ష బాధ్యతలు బొలీవియా అధ్యక్షుడిగా లూయిస్ ఆర్స్ నవంబర్ 8న అధ్యక్ష బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు బొలీవియా అధ్యక్షుడిగా. సో ఇంతకుముందు తాత్కాలిక అధ్యక్షుడిగా అయితే ఉన్న జీనీస్ అనేజ్ తర్వాత ఈయన ఇప్పుడు అధ్యక్షుడు అయితే కాబోతున్నారు. సో బొలీవియా క్యాపిటల్స్ చూసుకుంటే లాపాజ్ అలాగే సుక్రే అనేది రెండు క్యాపిటల్స్ బొలీవియాకి సంబంధించి. బొలీవియా కరెన్సీ చూసుకుంటే బొలీవియానో, అలాగే ఇది సౌత్ అమెరికాలోని ఒక కంట్రీ. ఓకేనా, సౌత్ అమెరికాలోని ఒక కంట్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ అయిన ఎవరు 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత పదవి విరమణ చేయనున్నారు అని చూసుకుంటే ఆదిత్యపురి గారు ఈరోజు తన పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఆదిత్యపురి గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓగా అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా 25 సంవత్సరాల పాటు అయితే ఉన్నారు. సో నాకు బ్యాంకింగ్ పరంగా ఒక నాకు నచ్చే బ్యాంకు చెప్పాలి అని చూసుకుంటే నాకు పర్సనల్గా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎప్పటికప్పుడు, మనం ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా ఎవరైనా ఎంప్లాయీగా ఉంటే, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉంటే, సో కేవలం 1 మినిట్లోనే ఇక్కడ ఛార్జెస్ పక్కన పెట్టండి. మనం ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో వెళ్ళామంటే మనం ఎన్ని సర్టిఫికెట్స్ అడుగుతారు, ఏమి సర్టిఫికెట్స్ ఏమి ఇక్కడ లేకుండానే 1 మినిట్లోనే వీళ్ళు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళు సేవలన్నీ బాగుంటాయి హెచ్డిఎఫ్సికి సంబంధించి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ చూసుకుంటే ఈరోజు తన పదవి విరమణ అయితే చేయడం జరిగింది. ఆదిత్యపురి గారు 25 సంవత్సరాలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూసుకుంటే ఒక స్టార్టప్ సంస్థ నుండి ఇక్కడ అతిపెద్ద సంస్థ, $6 ట్రిలియన్ సంస్థగా ఇక్కడ ఆదిత్యపురి గారు దీన్ని పెంపొందించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 70 ఏళ్ళు ఆయనకి. సో ఆ రీజన్ వల్ల వయసు మీరుతున్న సందర్భంగా ఆయన ఈ పదవికి రాజీనామా అయితే చేయడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, మానవ అక్రమ రవాణా పోలీస్ స్టేషన్లు ఏ రాష్ట్రం మొదలుపెట్టింది అని చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఇక్కడ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా పోలీస్ స్టేషన్లు మొదలు పెట్టడం అయితే జరిగింది ఉత్తరప్రదేశ్లో. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల భద్రత దిశగా ప్రతి జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధక పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన నిర్ణయించడం అయితే జరిగింది. దీంతో ఈ పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయనున్నారు ముఖ్యంగా మానవ అక్రమ రవాణా పోలీస్ స్టేషన్లు. సో ఎవరికోసం? మహిళలు అలాగే పిల్లల భద్రత దిశగా. ఈ పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు నమోదు చేయడానికి మరియు స్వతంత్రంగా దర్యాప్తు చేయడానికి తగిన ఆధారాలు అయితే ఇవ్వబడతాయి. సో వెంటనే ఆ కేసుకు సంబంధించి స్వీకరించి వీళ్లకు ఏదైనా సరే వాళ్ళు తనిఖీలు చేయడానికి కానీ ఇక్కడ స్వతంత్రంగా దర్యాప్తు చేయడానికి కానీ ఆదేశాలు అనేటివి ఉంటాయి వాళ్ళకు. ఓకేనా? ఈ పోలీస్ స్టేషన్లకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, అక్రమ మద్యం రవాణా చేయడానికి పూర్తిగా నిషేధించిన రాష్ట్రం ఏది అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చూసుకుంటే ఏదైనా ఒక రాష్ట్రానికి మనం వెళ్ళి, ఎగ్జాంపుల్ చెప్తాను, గోవాకు, ఎందుకంటే అక్కడ మనకు నార్మల్గా ఈ మద్యం చూసుకుంటే చాలా తక్కువ రేటు ఉంటుంది. అంటే ఏదైతే ట్యాక్సులు ఉన్నావో, గోవా తీసుకోండి, ఎగ్జాంపుల్కి పాండిచ్చేరి తీసుకోండి. సో ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా చూసుకుంటే మద్యం మీద ట్యాక్సులు అయితే ఉన్నావు కదా. ఈ ట్యాక్సులు లేనప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఈ గోవా పాండిచ్చేరి నుండి వచ్చేటప్పుడు మద్యం బాటిల్ అయితే క్యారీ చేసి తీసుకుని వస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇంతకుముందు చూసుకుంటే 3 బాటిల్స్ వరకు అలో ఉండేది. ఓకేనా? 3 బాటిల్స్ వరకు అలో ఉండేది. ఇక మీదటి నుండి ఈ 3 బాటిల్స్ అలో కూడా తీసేశారు. మొత్తంగా అక్రమ మద్యం అనేది రవాణా చేయడానికి పూర్తిగా నిషేధం అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక నుండి మీరు గోవా నుండి లేకపోతే పాండిచ్చేరి నుండి, ఎగ్జాంపుల్కి తమిళనాడు నుండి మీరు ఆంధ్రప్రదేశ్లో రావాలన్నా కూడా చెకింగ్స్ అయితే ఉంటాయి. ఉంటే మాత్రం ఆ బాటిల్స్ అక్కడే తీసుకునేస్తారు. ఈ సైడ్ కర్ణాటక నుండి కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా సేమ్ చెకింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. మొత్తంగా ఈ మద్యం రవాణా అనేది ఇక్కడ నిషేధించడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అని చూసుకుంటే ఇక్కడ సుంకం అనేది ఎవరు కట్టట్లేదు, చాలా బాటిల్స్ అయితే తీసుకొని వస్తున్నారు, తనిఖీలు కూడా సరిగ్గా చేయట్లేదు. అందుకు ఈ ముఖ్యంగా ఈ నిషేధం అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఆదాయాన్ని కోల్పోవడమే కాక డ్యూటీ చెల్లించని మార్గాల ద్వారా మద్యం రవాణా అయితే దారితీస్తుంది అని చెప్పి ఇక్కడ నిషేధం అయితే పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు అని చూసుకుంటే, ప్రయోగించనున్నారు అని చూసుకుంటే 2022. సో నాసా అలాగే ఇస్రో రెండు సంస్థలు కలిసి, రెండు అతిపెద్ద సంస్థలే ఇక్కడ స్పేస్ దాంట్లో. సో ఈ రెండు సంస్థలు చూసుకుంటే ఒక సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. ఎప్పుడు ప్రయోగించనున్నాయి అని చూసుకుంటే 2022లో ప్రయోగించనున్నాయి. భారతదేశం మరియు ఇక్కడ అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా ఈ ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించనున్నాయి. ఇది సురక్షితమైన మరియు స్థిరమైన అంతరిక్ష వాతావరణం కోసం పరిస్థితులను సృష్టించే ప్రయత్నాలను మొదలు పెడుతుంది అని చెప్పి ఈరోజు ఇక్కడ ఇస్రో అయితే ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా దీనిని 2022లో ప్రయోగించనున్నట్లు ఇస్రో అయితే ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సామాజిక మాధ్యమం భారత్ హెడ్ అయిన అంకిత దాస్ పదవికి రాజీనామా చేశారు అని చూసుకుంటే ఫేస్బుక్. ఫేస్బుక్ భారత హెడ్ అయిన అంకిత దాస్ గారు చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు రాజీనామా చేశారు అని ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఎక్కువగా రాజకీయ ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ రెండు పార్టీస్ చూసుకుంటే మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చూసుకుంటే బీజేపీ వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఫేస్బుక్ మీద ఇక్కడ చాలా రోజులుగా ఈ వివాదాలు అయితే జరుగుతున్నాయి. సో ఇవన్నీ నాకెందుకు అని చెప్పి ఇక్కడ భారత్ హెడ్ ఎవరైతే ఉన్నారో అంకిత దాస్ గారు పదవికి రాజీనామా చేశారు. కారణం అయితే ముఖ్య కారణం అదే, కానీ ఇక్కడ ఆమె వేరే కారణం చెప్పి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఓకేనా? ఇది ఆమె పదవికి సంబంధించిన డీటెయిల్స్. తైవాన్ అధునాతన క్షిపణులు ఏ దేశం విక్రయించింది అని చూసుకుంటే అమెరికా. సో చైనాకి ఇక్కడ తైవాన్కి ప్రజెంట్ చూసుకుంటే యుద్ధం లాంటి వాతావరణం అయితే నెలకొంది. మన భారతదేశానికి చైనాకి ఏ విధమైన వాతావరణం నెలకొందో సేమ్ తైవాన్కి చైనాకి యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అమెరికా చూసుకుంటే కొన్ని యుద్ధ క్షిపణులు అయితే ఇక్కడ అమెరికాకి విక్రయించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చైనాల మధ్య వివాదం రోజు రోజుకు రాజుకుంటుంది. ఇరు దేశాలు పోటాపోటీగా చర్యలు అయితే దిగుతున్నాయి. సేమ్
మన భారతదేశము చైనాకి ఏమైతే చైనా అన్ని దేశాలతో తన బార్డర్స్లో ఏవే దేశాలు ఉన్నాయో అన్నిటితో ఇక్కడ చిచ్చులు పెట్టుకుంటూనే ఉంది. మన భారతదేశంతో కూడా ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసుందే, ఎప్పుడు యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇరు దేశాలు పోటాపోటీగా చర్యలకు దిగుతున్నాయి. తైవాన్కు 237 కోట్ల డాలర్ల విలువైన అధునాతన హార్పూన్ క్షిపణి వ్యవస్థలను విక్రయించినట్లు అమెరికా అయితే వెల్లడించడం అయితే జరిగింది. తైవాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని చెప్పి ఇక్కడ అమెరికా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఈ సందర్భంలో అమెరికా చూసుకుంటే వాళ్ళకు క్షిపణులను ఇక్కడ విక్రయించడం అయితే జరిగింది. సో ఇది డీటెయిల్స్ అయితే. నెక్స్ట్, భారత్లో కోవిడ్-19 పై పోరాటంలో ఏ కాలుష్యం ప్రధాన అడ్డంకిగా మారుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు అని చూసుకుంటే వాయు కాలుష్యం. సో మన భారతీయ శాస్త్రవేత్తలే కాదు, రీసెంట్గా చూసుకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళందరూ చాలామంది చెప్పడం అయితే జరిగింది. సో ఈ వాయు కాలుష్యం వల్ల ముఖ్యంగా 15% కరోనా కేసెస్ అనేవి ఎక్కువ అయ్యాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఢిల్లీలో కూడా ఈ వాయు కాలుష్యం వల్లే ఈ కరోనా కేసెస్ అనేది ఇంకా పెరిగాయని చెప్పి కూడా ఈ ఒక అధ్యయనంలో అయితే తెలపడం అయితే జరిగింది. సో అందుకే ఢిల్లీలో చూసుకుంటే ఇక్కడ ఈరోజు ఒక ముఖ్య నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఢిల్లీలో ఈ దీపావళికి ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాల్సి ఉంటుంది అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఢిల్లీకి సంబంధించి. అలాగే ఢిల్లీలో చూసుకుంటే స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో 2 నవంబర్ ఓపెన్ కానున్నాయి కదా, బట్ ఇక్కడ ఢిల్లీలో మాత్రం ఈ నవంబర్లో కూడా పాఠశాలలు అయితే ఓపెన్ కావు అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ కేసెస్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి, కాలుష్యం ఎక్కువగానే ఉంది. సో ఆ రీజన్స్ అన్నిటితో కలిసి ఇక్కడ ఈ వాయిదా అయితే పడడం అయితే జరిగింది అవన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గో అయిపోయింది, కరెంట్ అఫైర్స్ అయితే ఏమి ముఖ్యంగా లేవు ఈరోజు, మ్యాక్సిమం ఉండేటివి కవర్ చేయడం అయితే జరిగింది. సో అన్వాంటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకురావలేదు. ఓకే, సో గో కరోనా గో ఉపదేశంతో దేశమంతా వార్తల్లోకి ఎక్కిన కేంద్ర సామాజిక న్యాయ సహాయక మంత్రి ఎవరు అంటే రామ్దాస్ అట్వాలే, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటే స్మృతి ఇరానీ గారు. సో వీళ్ళ పేరు ఎందుకు నేను తీసుకొని వచ్చాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరెవరికి సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అట్వాలే, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు. సో ఇద్దరికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ అయితే, ముఖ్యంగా ఉండే కరెంట్ అఫైర్స్ నేను తీసుకురావడం జరిగింది. ఓకే, వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం 28 అక్టోబర్, బొలివియా అధ్యక్షుడు ఎవరిని ఎన్నికారంటే లూయిస్ ఆర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ అయిన ఎవరు 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత పదవి విరమణ అయ్యారంటే ఆదిత్య పురి, మానవ అక్రమ రవాణా పోలీస్ స్టేషన్లు ఏ రాష్ట్రం మొదలుపెట్టిందంటే ఉత్తరప్రదేశ్, అక్రమంగా మద్యం రవాణా చేయడాన్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించనున్నారంటే 2022, ఏ సామాజిక మాధ్యమం భారత్ హెడ్ అయిన అంకిత దాస్ పదవికి రాజీనామా చేశారంటే ఫేస్బుక్, తైవాన్కు అధునాతన క్షిపణులను ఏ దేశం విక్రయించిందంటే అమెరికా, భారత్లో కోవిడ్-19 పోరాటంలో ఏ కాలుష్యం ప్రధాన అడ్డంకిగా మారుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారంటే వాయు కాలుష్యం. సో ఇది కరెంట్ అఫైర్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.